గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ కొంత మిక్స్డ్గా కనిపిస్తున్నాయి, బట్ గిఫ్ట్ నిఫ్టీ ఈ సమయంలో సూచిస్తోంది ఒక 40 పాయింట్ల ఓపెనింగ్, పాజిటివ్ ఓపెనింగ్ను. సో లాస్ట్ నైట్ యుఎస్లో ఇన్ఫ్లేషన్ డేటా అనుకున్న దానికంటే స్వల్పంగా ఎక్కువగా వచ్చింది, బట్ మార్కెట్స్ అయితే అక్కడ ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. అండ్ క్రూడ్ ఈజ్ నౌ ట్రేడింగ్ అరౌండ్ $79, అదొకటే గ్లోబల్గా మనకు అనిపిస్తున్న ఒక చిన్న నెగిటివ్ ఫ్యాక్టర్. అదర్వైజ్ నిన్న కూడా మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. అఫ్కోర్స్ ప్రారంభ లాభాలు అంటే మధ్యలో వచ్చిన లాభాలు నిలబెట్టుకోలేకపోయినప్పటికీ రిలయన్స్ ఇండస్ట్రీస్ సింగిల్ హ్యాండెడ్గా మార్కెట్ లాభాలను కొనసాగించగలిగింది. అండ్ వరుసగా రెండో రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ నిఫ్టీకి తన సపోర్ట్ను, తన సహకారాన్ని అందించింది. సో మార్కెట్ క్యాప్ ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ది 18 లక్షల కోట్లు దాటింది. సో 21,600 దగ్గర నిఫ్టీ నిలదొక్కోవడానికి కారణం కూడా రిలయన్స్ ఇండస్ట్రీసే. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా బెటరే అనిపించింది, బట్ బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ ఇంకా కంటిన్యూ అవుతోంది. ఇది మినహాయిస్తే మనం నిన్న మార్నింగ్ కూడా అనుకున్నాం, రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్లస్ ఐటీలో ఏదైనా సర్ప్రైజ్ వస్తే షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశం ఉంది, ఈ రెండు కలిస్తే మార్కెట్ ముందుకు వెళ్ళగలుగుతుంది అని. సో ఇది అక్షరాల నిజమైంది. ఐటీలో నిజంగానే ఒక పాజిటివ్ సర్ప్రైజ్ వచ్చింది. టీసీఎస్, ఇన్ఫోసిస్ రెండు కూడా, టీసీఎస్ అయితే ఎస్టిమేట్స్ అంచనాలను బీట్ చేయగలిగింది, ఇన్ఫోసిస్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది. డీల్ విన్స్ తగ్గాయి, టీసీవీ అంటారు టోటల్ కమర్షియల్ డీల్స్, ఆ వాల్యూ ఆ టీసీవీ తగ్గింది. టీసీఎస్ విషయంలో అది $11 బిలియన్ నుంచి $8 బిలియన్ తగ్గింది Q2తో కంపేర్ చేస్తే Q3లో. అలాగే ఇన్ఫోసిస్ కూడా అరౌండ్ 7 నుంచి $3.5 బిలియన్ తగ్గడం చూసాం. సో అది మినహాయిస్తే మిగతాది ఓకేగా ఉంది, బట్ ఇన్ఫోసిస్ అఫ్కోర్స్ గైడెన్స్ కొంత డౌన్వర్డ్ రివిజన్ చేసింది. అయితే మార్కెట్ ఇప్పుడు FY25లో ఐటీ కంపెనీస్ మంచి పెర్ఫార్మెన్స్ కనపరుస్తాయి అని ఊహిస్తోంది. ఈ మార్నింగ్ మనకు ఐటీ స్టాక్స్లో ఒక స్ట్రాంగ్ బయింగ్ రాబోతుంది, అది టీసీఎస్, ఇన్ఫోసిస్తో పాటు ఇవాళ రిజల్ట్స్ ప్రకటించబోయే బహుశా విప్రో, హెచ్సిఎల్ టెక్తో పాటు ఇతర మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో. సో మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఐటీ స్టాక్స్ ఎప్పుడో ఒకప్పుడు చాలా చక్కటి పెర్ఫార్మెన్స్ కనపరుస్తాయి అని. ఎందుకంటే ఇప్పుడు టీసీఎస్కి ఇన్ఫోసిస్ కలిపి 9.7% వెయిటేజ్ ఉంది నిఫ్టీలో, ఓవరాల్గా ఐటీ స్టాక్స్కి 14% వెయిటేజ్ ఉంది. సో ఈ 14% వెయిటేజ్ ప్లస్ రిలయన్స్కి ఉన్న 10% వెయిటేజ్ కలుపుకుంటే 24% ఆఫ్ ది వెయిటేజ్ ఉన్న స్టాక్స్ ఇవాళ కూడా పెర్ఫామ్ చేయబోతున్నాయి. సో ఇది నిఫ్టీకి సపోర్ట్గా నిలిచే అంశం. సో బై ఐటీ స్టాక్స్ అండ్ మేక్ దెమ్ పార్ట్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియోస్. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి డెఫినెట్లీ ఐటీ విల్ పెర్ఫామ్ ఆర్ మేబీ రాదర్ అవుట్ పెర్ఫామ్ ఆల్సో. సో ఇది మనకు ఐటీకి సంబంధించి కనపడుతున్న అంశం. అదర్వైజ్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ కొనసాగుతాయి. లైక్ ఇవాళ ఇప్పుడే అనుకున్నట్లుగా Q3 రిజల్ట్స్ ఆధారంగా ఐటీ స్టాక్స్లో ఒక హైటెండ్ యాక్టివిటీ, మేబీ ఒక షార్ట్ కవరింగ్ కూడా చూసే అవకాశం కనిపిస్తుంది. టాటా పవర్ గుజరాత్ గవర్నమెంట్తో అక్కడ అఫ్కోర్స్ వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ సందర్భంగా MOU కుదుర్చుకుంది, పాజిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. RPSG వెంచర్స్ ఇది ఫండ్ రైజింగ్ ప్లాన్స్ కోసం బోర్డు మీటింగ్ జరుగుతుంది, ఇది కూడా పాజిటివ్గా చూడొచ్చు మనం. బెజల్ ప్రాజెక్ట్స్ బజాజ్ ఎలక్ట్రికల్స్ నుంచి స్పిన్ ఆఫ్ చేసిన కంపెనీ ఒక 500 crores ఆర్డర్ సంపాదించింది. బన్సాల్ ఇంజనీరింగ్ ఈ కంపెనీకి సంబంధించిన క్యాపెక్స్ ప్లాన్స్కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లభించింది. భారత్ వైర్స్లో నిన్న ఒక లార్జ్ డీల్ చోటు చేసుకోవడం చూసాం. న్యూజెన్ సాఫ్ట్ రికార్డ్ డేట్ పోస్ట్ బోనస్ ట్రేడ్ కాబోతోంది ఈరోజు, పాజిటివ్గా బహుశా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. HG ఇన్ఫ్రా 740 crores రైల్వే ఆర్డర్ దొరికింది. కంటైనర్ కార్పొరేషన్ మాత్రం Q3 నెంబర్స్ వీక్గా వచ్చాయి, అండ్ ఇది మనం గమనించాల్సిన అంశం. కెపాసిటీ ఇన్ఫ్రా QIP కంక్లూడ్ అయింది సక్సెస్ఫుల్గా, సో ఇవాళ పాజిటివ్గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ కంపెనీస్లో మ్యాక్రోటెక్ జెఫ్రీస్ బైకాల్ ఇచ్చింది, సో స్టాక్ పాజిటివ్గా. రియల్ ఎస్టేట్లో అండి చాలా మనం కొద్ది రోజులుగా అనుకుంటున్నాం, ఒక అతిపెద్ద బూమ్ నెలకొంది అక్రాస్ ది మెట్రోస్. సో ఇది రియల్ ఎస్టేట్ కంపెనీలకు చాలా అనుకూలమైన అంశం. సో కీప్ దెమ్ ఆన్ యువర్ రాడార్. అండ్ టార్క్ కొత్త ప్రాజెక్ట్ను లాంచ్ చేస్తుంది, 4,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని, అది కూడా
పాజిటివ్ అంశంగా మార్కెట్ తీసుకునే అవకాశం ఉంది. సో ఇలా మనకు అండ్ పాలీక్యాబ్ ఆఫ్ కోర్స్ ఎనీవే ఇవాళ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, నిన్న ఆల్మోస్ట్ 20% డౌన్, సర్క్యూట్ ఓపెన్ అయినప్పుడల్లా మళ్ళీ కిందకు వస్తూ అక్కడెక్కడో 20% నష్టంతో ముగిసింది. మేబీ ఇప్పుడు ఇన్వెస్టర్స్ పాలీక్యాబ్ నుంచి కేఈఐ ఇండస్ట్రీస్ అలాగే ఆర్ఆర్ కేబుల్ ఇటువంటి ఆల్టర్నేటివ్ కంపెనీస్ వైపు ఏమన్నా షిఫ్ట్ చేస్తారా ఫండ్స్ అనేది చూడాలి. ఎందుకంటే నిన్న ఆల్ కేబుల్ కంపెనీస్ నష్టపోయాయి, ఇప్పుడు మనం అనుకున్న పేర్లు కొద్దిగా తక్కువగా నష్టపోయాయి వర్సెస్ పాలీక్యాబ్. మేబీ పాలీక్యాబ్ మాకేమీ ఐటీ నోటీస్ అందలేదు అంటుంది, బట్ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వాల్సిన ప్రెస్ రిలీజ్ వాళ్ళు ఇచ్చేశారు కాబట్టి కొంతకాలం పాలీక్యాబ్కి దూరంగా ఉండడమే మంచిది, ఈ అస్పష్టత తొలగేంత వరకు. లేదండి, నేను రిస్క్ చేస్తాను, నాకు చాలా నమ్మకం ఉంది పాలీక్యాబ్ మేనేజ్మెంట్ మీద అనుకుంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ అదర్వైజ్ ఇటువంటి అన్సర్టెంటీ ఉన్న తరుణంలో చాలా కేర్ఫుల్గా ఉండడం మంచిది. ప్రైస్ తగ్గిందన్న ఒకే ఒక్క ఉద్దేశంతో మాత్రం కొనుగోలు చేయకపోవటం మంచిది. ఈ ఆ మధ్యకాలంలో నేను ఎక్కువగా ఎస్ఐపీలు చేయమని చెప్పిన రెండు కౌంటర్లు కేపీఐటీ ఒకటి, పాలీక్యాబ్ ఒకటి. తద్వారా ఈ ఎవరికైనా నష్టం వాటిల్లు ఉంటే వాళ్ళకి క్షమాపణలు. అనుకోని సంఘటనలు మార్కెట్లో జరుగుతూ ఉంటాయి, వాటి ఫలితం ఈ విధంగా జరిగి ఉంటుంది. తప్పకుండా పాలీక్యాబ్ మేనేజ్మెంట్ మీద బాధ్యత ఉంది. ఇప్పుడు కంపెనీని ఈ వివాదం నుంచి బయటపడవేయటం, వాళ్ళు పర్సనల్గా కూడా ఈ వివాదం నుంచి బయటకు రావడం చాలా చాలా ముఖ్యం. లెట్ అస్ సీ ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ అవుతారో చూద్దాం. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఐటీ రిజల్ట్స్ అనుకున్న దానికంటే మెరుగ్గా వచ్చాయి. ఇవాళ కూడా విప్రో, హెచ్సిఎల్ టెక్ ఉన్నాయి, 16th ఆఫ్ కోర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ ఉన్నాయి. ఏ విధంగా చూస్తున్నారు ఇవాళ మార్కెట్ ట్రెండ్ని? అంటే ఒక్కటండి, ఐటీ సెక్టర్ పైన ఎక్సెసివ్ పెసిమిజం కూడా కాస్త జనరేట్ అయింది అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం చూసాం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అన్ని పెరుగుతాను అనమాట. ఈవెన్ సెవరల్ అనమాట మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ కూడా పెరుగుతున్నప్పుడు లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్ మాత్రం కాస్త నాన్ పెర్ఫార్మెన్సే చూపించినాయి. లార్జ్ బైబ్యాక్స్ అనమాట అన్ని చేసిన తర్వాత కూడా అనమాట స్టాక్స్ అనమాట ఒక రేంజ్ బౌండ్ గా ఉండటంతో కొంచెం నిరాశ నిర్లిప్త ఉండింది స్టాక్స్ పైన. ఎందుకంటే గ్లోబల్ ఈవెంట్స్ వీటి పైన ప్లే అవుట్ అవుతాయి, ఈ రిజల్ట్స్ బాగా అలా నిరాశాజనకంగా ఉండొచ్చు అని చెప్పేసి కూడా ఉండింది అనమాట. కానీ నిన్న రిజల్ట్స్ చూసిన తర్వాత డెఫినెట్లీ ఫార్ బెటర్ గా ఆర్గనైజేషనల్ పెర్ఫార్మెన్స్ ఉంది రెండు కంపెనీలది కూడా, టీసీఎస్ది అండ్ ఇన్ఫోసిస్ కూడా అన్నట్టు అనమాట. మేబీ ఇన్ఫోసిస్ కాస్త తక్కువ ప్రాఫిట్ చూపించినా కూడా ఇంటర్నల్స్ చూస్తే కనుక డెఫినెట్లీ చాలా రేషనలైజేషన్ కనిపిస్తుంది. కాబట్టి నేను అనుకుంటాం ఎవరైతే కనుక వెయిటేజ్ తగ్గించుకున్నారు పోర్ట్ఫోలియోస్ లో ఇన్స్టిట్యూషన్స్ అనమాట, మేబీ తిరిగి అనమాట వెయిటేజ్ ని పెంచుకోవడానికి చూస్తారు ఐటీ సెక్టర్ లో అనమాట ఓవర్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అనమాట. ఒకటి ఇండికేషన్ ఐటీ సెక్టర్ బెటర్ గా పెర్ఫామ్ చేయొచ్చు భారతదేశంలో కూడా నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ పెరుగుతుంది అనడానికి, వరల్డ్ లో లార్జెస్ట్ ఇన్వెస్టర్ ఐటీ స్టాక్స్ లో సాఫ్ట్ బ్యాంక్ అనమాట. సాఫ్ట్ బ్యాంక్ లాంటిది దాదాపు 18 మంత్స్ నుంచి భారతదేశంలో పెట్టాలి సాఫ్ట్ బ్యాంక్ ఈ సమ్మర్ నుంచి పెడతానని చెప్పేసి కూడా ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నారు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఐటీ సెక్టర్ బోత్ ఫర్ లార్జ్ టు స్మాల్ కంపెనీస్ అనమాట. ఎందుకంటే స్మాల్ కంపెనీస్ లో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్న కొద్దికి స్టార్ట్అప్స్ దగ్గర నుంచి మిడ్ సైజ్ కంపెనీస్ లో ఆటోమేటికలీ దాని ఎఫెక్ట్ అనమాట మొత్తం సెక్టర్ పైన కూడా ఉంటుంది. కాబట్టి వన్ థింగ్, వర్స్ట్ అయిపోయిందంటే పూర్తిగా నేను వర్స్ట్ అయిపోయిందని అన్నాను, బట్ డెఫినెట్లీ బాటమ్ ఫిషింగ్ చేయొచ్చా అంటే కనుక చేయొచ్చు లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్ లో అయితే కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. అయితే ఇది పక్కన పెడితే కనుక ఒక కొత్త ఎసెట్ క్లాస్ లాగా యుఎస్ లో ఇప్పుడు బిట్కాయిన్ ఈటీఎఫ్ ఏదైతే అలౌ చేశారో అది తయారవుతోంది. మేబీ ఇట్ కెన్ బి ఎ గేమ్ చేంజర్ ఫర్ 2024 అంటున్నారు. ఎందుకంటే స్పాట్ బిట్కాయిన్ అంటే యాక్చువల్ బిట్కాయిన్ అనమాట డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా అనమాట హోల్డింగ్స్ పెట్టుకోవచ్చు అన్నట్టు అనమాట. కాబట్టి బిట్కాయిన్ ఈటీఎఫ్స్ లో ఉన్న ఫండ్స్ ఫ్లో జంప్ అవుతుంది అక్కడ, కాబట్టి అదొక ఆల్టర్నేటివ్ ఎసెట్ క్లాస్ గా స్పెక్యులేటివ్ ఎసెట్ క్లాస్ గా అనమాట చూస్తే కనుక మిగతా మార్కెట్స్ ఎఫెక్ట్ అవుతాయా యుఎస్ లో అనేది కూడా ఒకటి అబ్జర్వేషన్ అనమాట నెక్స్ట్ 3 to 4 మంత్స్. ఎందుకంటే నిన్న యుఎస్ ఇన్ఫ్లేషన్ నెంబర్స్ చూసాం మోడెస్ట్లీ హైగా ఉందన్నమాట. దాంతో అనమాట వడ్డీ రేట్లు తగ్గిస్తారా అంటే ఇమ్మీడియట్ గా తగ్గించే సూచనలు అయితే కనపడలేదు. అండ్ మోర్ ఓవర్ వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ ఇన్వెస్టర్ స్ట్రెస్ ఎసెట్ మేనేజర్ హవార్డ్ మార్క్స్ అన్నదైతే నెక్స్ట్ 5 to 10 years లో కూడా యుఎస్ వడ్డీ రేట్లు 3% కిందకెళ్ళవు, 0 అనేది మర్చిపోండి అని చెప్పేశాను అనమాట. కాబట్టి అలాంటి తరుణంలో అక్కడ ఎకానమీ కాస్త రోబస్ట్ గానే ఉండొచ్చు ఇంట్రెస్ట్ రేట్స్ తోటి అని చెప్పేసి అనుకుంటే ఓవర్ గ్లోబల్లీ కూడా బాగానే ఉంటుంది మార్కెట్ అని చెప్పేసి అనుకోవాలి.
అయితే ఒక కన్సర్న్ ఇక్కడ రెడ్ సీట్ మాత్రం బాగా పెరుగుతుంది. నిన్న ఇరాన్ ఒక షిప్ని సీజ్ చేయటం, దాంతో కూడా అనమాట ఇండియా లాంటి కంట్రీస్ కి ఎస్పెషల్లీ లాంగ్ ట్రిప్ అవుతుంది, రెడ్ సీ విల్ బి ఆల్వేస్ షార్ట్ కట్ అనమాట యూరోప్ కి మర్చెంటైజ్ ట్రాన్స్పోర్ట్స్ కి ఇటు కన్నిటికి కూడా. ఇప్పుడు కింద కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి ఇట్లా మొత్తం తిప్పాలి అని అంటే కనుక ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అన్ని కూడా ఎనీవేర్ ఫ్రమ్ 15-20% జంప్ అవుతాయి అని కూడా అంటున్నారు. కాబట్టి అది కేర్ఫుల్ గా చూడాల్సి వస్తుంది. అది ఇష్యూస్ అనమాట, గ్లోబల్ మ్యాక్రో ఇష్యూస్, గ్లోబల్ జియో పొలిటికల్ ఇష్యూస్ అనమాట. అవి పక్కన పెడితే రిజల్ట్స్ అంటారా, మార్కెట్ కూడా ముందే గేజ్ చేస్తుంది అంటానికి హెచ్డిఎఫ్సిలో నిన్న లాంగ్ పొజిషన్స్ ముందే బిల్డప్ అయింది హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ లో, రిజల్ట్స్ కూడా వచ్చినాయి. డెఫినెట్లీ వెరీ గుడ్ రిజల్ట్ ఇచ్చారు హెచ్డిఎఫ్సి ఏఎంసీ అనమాట. కాబట్టి స్టాక్ పైన ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు. అయితే క్లియర్లీ నిఫ్టీలో చూస్తే మాత్రం మాక్సిమం పెయిన్ పాయింట్ 21,650 దగ్గర ఉంది. కాల్స్ ఏమో 21,700 అండ్ 22,000 దగ్గర ఉన్నాయి ఎక్కువగా. పుట్స్ ఏమో 21,600 21,500 దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ కపుల్ ఆఫ్ డేస్ కూడా కాస్త నేరో బ్యాండ్ లో బిట్వీన్ 21,500 టు 21,800 లో మూవ్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తుంది. స్లైట్ అవుట్ పెర్ఫార్మింగ్ సెక్టర్ రొటేషన్ లో ఏమన్నా మూవ్స్ వస్తేనే నేను అనుకుంటాను నిఫ్టీ 21,800 క్రాస్ అవ్వచ్చు, అదర్వైజ్ క్లోజర్ టు దట్ సెల్లింగ్ వస్తుందని కూడా అనుకుంటున్నాను. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ తిరిగి కొంటున్నాయి, దాదాపు 1,600 కోట్ల పైగా కొన్నారు నిన్న. ఎఫ్ఐఎస్ కాస్త మోడెస్ట్ గా అమ్ముతున్నాయి, నిన్న దాదాపు 900 కోట్లు వరకు అమ్మారు. కాబట్టి ఇన్స్టిట్యూషనల్ ఫ్లోస్ ఎట్లా ఉంటాయి అనేది కూడా కేర్ఫుల్ గా చూడాలి. మన ఇండియన్ ఎకానమీ వరకు వస్తూ ఉంటే మాత్రం హెడ్ ఆఫ్ బడ్జెట్ మనం చూడాల్సిన కొన్ని నెంబర్స్ అనమాట. డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయంటే 19% అంటే రోబస్ట్ గా ఉన్నట్టు. కాబట్టి డెఫిసిట్ ఎంత కంట్రోల్ చేస్తారు అనేది కూడా గవర్నమెంట్ ఏ నెంబర్ ఇస్తుంది అనేది కీలకం అవుతుంది. ఎందుకంటే గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా చూసేది ఫిస్కల్ డెఫిసిట్ నెంబర్ ఎంత అనేది అనమాట ఒక కంట్రీది చూస్తారు. కాబట్టి మన గవర్నమెంట్ ఎంత ఫిస్కల్ డెఫిసిట్ ప్రొజెక్షన్ ఇస్తుంది అనేది కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలన్నమాట బడ్జెట్. అయితే అదర్ ఇష్యూస్కి వస్తే కనుక స్పెక్యులేటివ్ యాక్టివిటీ మనం చూస్తున్నాం అన్నెసరీగా కొన్ని స్టాక్స్ లో, లైక్ ఈజ్ మై ట్రిప్ ఉంది, లక్షద్వీప్ ఇష్యూ అనే దానిపైన స్టాక్ ఆల్రెడీ 52 వీక్ హై దాకా తీసుకొచ్చారు. మొన్నటి వరకు చాలా మంది వ్యూవర్స్ కూడా అడిగారు 35-36 ఉన్నప్పుడు కొనొచ్చా అంటే ప్రమోటర్స్ విచలవిడిగా రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు లైక్ విరించి ఇంకా వేరే స్టాక్స్ లో ఇట్లో, కాబట్టి నాన్ పర్ఫార్మర్ గా ఉండొచ్చు అన్నాం. బట్ ఒక లక్షద్వీప్ ఇష్యూ ప్లే చేసి న్యూస్ పేపర్ లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి స్టాక్ ఎట్లా హైక్ తీసుకెళ్లారని చూసాం. ఇమీడియట్ గా ఏ బెనిఫిట్స్ రావు, కానీ స్టాక్ అట్లా పెరిగిందంటేనే ఆలోచించాలి మార్కెట్ లో ఎంత క్విక్ గా న్యూస్ ని ప్లే చేస్తారు అనేది కూడా అన్నమాట. వేరే అదర్ స్టాక్స్ మనం చూస్తే కనుక కేర్ఫుల్ గా పాలిక్యాబ్, నిన్న మనం అనుకున్నాం కూడా ఇంట్రాడే లో కూడా అనుకున్నాం దాదాపు 15-20% పైన అనమాట స్టాక్ పడిన తర్వాత రికవరీ రాలే 20% దగ్గర కూడా. కాబట్టి మేబీ మార్కెట్ వెయిట్ అండ్ వాచ్ యాటిట్యూడ్ లో ఉందా అనేది కూడా అబ్జర్వ్ చేయాలి. వేరే అగ్రెసివ్ గా వాల్యూమ్స్ ఏమన్నా ఉంటాయి ఆ స్టాక్స్ లో అంటే కనుక ఇవాళ హెచ్జి ఇన్ఫ్రా అండ్ ఆటోమేటికల్లీ టాప్ లైన్ అయ్యి అనమాట ఐటీ స్టాక్స్, విప్రో హెచ్సిఎల్ టెక్ లో కూడా యాక్టివిటీ ఉంటుంది. కాస్త ఎల్ఐసిలో కూడా ప్రీమియం నెంబర్స్ అనమాట డిసెంబర్ బాగున్నాయి కాబట్టి ఎల్ఐసిలో ఫ్రెష్ ప్రైజ్ యాక్షన్ కూడా రావచ్చు అని అప్సైడ్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్, సెలెక్ట్ స్టాక్స్ లో ఉండాలి. అయితే కేర్ఫుల్ గా చూస్తున్నాం చిన్న చిన్న స్టాక్స్ లో లైక్ కాటన్ క్రాప్ బాగా తగ్గింది, సింథటిక్ టెక్స్టైల్స్ పెరుగుతున్నాయి అని, ఏదైతే టెక్స్టైల్ స్పేస్ లో కొంత యాక్టివిటీ ఉందో మొన్న క్యాజువల్ గా కూడా మనం మెన్షన్ చేయటం జరిగింది అక్రిలిక్ ఫైబర్ కంపెనీస్ పెరుగుతున్నాయి అని. అండ్ క్లియర్లీ ఆ రోజు క్యాజువల్ గా మెన్షన్ చేసిన ఇండియన్ అక్రిలిక్ కూడా 20% అనమాట. కానీ కాస్టింగ్ ఈస్ అడ్వైజ్డ్ మామూలుగా చిన్న క్వాంటిటీ చిన్న స్టాక్స్ అన్నిట్లో కూడా. నిన్న జమ్నా ఆటో ఒకటి బాగా పెర్ఫామ్ చేయొచ్చు అని అన్నాం, నిన్న లార్జ్ మూవ్ చేసింది హ్యూజ్ వాల్యూమ్ 1.5 crore షేర్స్ తోటి స్టాక్ దాదాపు 5-6% పెరిగింది. మేబీ డిప్స్ లో ది స్టాక్ కెన్ బి పర్చేస్డ్ అని చెప్పేసి అని అంటాను. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్, స్టే ఇన్ గుడ్ స్టాక్స్, ఆల్గో ట్రేడర్స్ యాక్టివ్ గా ఉన్నారు. ఇవాళ ఒక ఆల్గో ట్రేడర్ అనమాట యాన్యువల్ బ్యాలెన్స్ షీట్ లాగా చెప్తే గ్రావిటాన్ అనమాట ఎస్టౌండింగ్ గా ఉంది. ఎందుకంటే 3,000 కోట్ల పైచీలకు టర్న్ ఓవర్ తో పాటు అనమాట 600 crores ప్రాఫిట్ వాళ్ళు చేయగలిగారంటేనే ఆల్గో ట్రేడర్స్ ఫ్యూచర్ లో కూడా ఎంత ప్లే చేస్తారు భారత మార్కెట్స్ లో అనేది కూడా ఆలోచించాలి. ఓవరాల్ గా నథింగ్ టు వరీ ఇన్ ద మార్కెట్స్, బై ఆన్ డిప్స్ అవుతుంది స్లోగా. మళ్ళా కపుల్ ఆఫ్ డేస్ మనం చెప్పాం సెల్ ఆన్ ర్యాలీస్ అని, బట్ మేబీ నవ్ ఇట్ కెన్ బికమ్ బై ఆన్ డిప్స్ బిఫోర్ బడ్జెట్ అని చెప్పేసి అని అనుకో. ఓకే రైట్, మార్కెట్ లో సెక్టర్ రొటేషన్ అయితే కొనసాగుతోంది. మీడియా స్టాక్స్ ఆ మధ్య వరకు అసలు ఎవరు పట్టించుకోలేదు,
మీడియా స్టాక్స్ అన్నీ పెరిగిపోయాయి. నెట్వర్క్ 18, టీవీ 18, వీటితో పాటు ఇతర స్టాక్స్ కూడా. అండ్ ఇప్పుడు ఏవైతే సెక్టర్స్ పార్టిసిపేట్ చేయలేదు వాటి వైపు మార్కెట్ దృష్టి సారిస్తూ ఉంటుంది. ఫెర్టిలైజర్ సెక్టర్ ఒకటి ఇంకా ఎప్పటికీ కూడా పెద్దగా పార్టిసిపేషన్ లేదు, ఏదో కొన్ని ఒకటి రెండు స్టాక్స్ మినహాయిస్తాయి. కాబట్టి ఆ సెక్టర్ ఐ థింక్ మేబీ ఛాన్స్ ఉంది, పొటెన్షియల్ ఉంది రాబోయే వారాల్లో లేదా నెలల్లో పార్టిసిపేట్ చేసేందుకు. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇద్దరు ఎనలిస్ట్ మాట్లాడదాం. జీవితంలో దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. సో ప్రసాద్ గారు, ఇన్ఫోసిస్, టీసీఎస్ రిజల్ట్స్ ఓకే, బాగానే ఉన్నాయనిపించింది. అండ్ విప్రో హెచ్సిఎల్ టెక్ కూడా అలాగే బెటర్గా రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాయి, అట్లీస్ట్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ అనుకోవచ్చా? అట్లాగే ఉంటాయండి. అంటే గెలుపు ఓటమి మధ్యన చిన్న పాయింట్ ఉండేది, బాక్సింగ్లో అయినా క్రికెట్లో అయినా ఏదో ఒక బాల్ త్వర కూడా ఓడిపోవచ్చు. అట్లాగే పెద్ద పెద్ద కంపెనీలు ఒకేసారి చచ్చిపోవడం జరగదు. మ్యాక్సిమం ఏమవుతుంటే ఒక టెంపరీ సెట్ బ్యాక్ వస్తుంది. టెంపరీ సెట్ బ్యాక్ అనే కనుక టెంపరీ హెడ్ వే రాకపోగా కొద్దిగా ఆగితే అదే సెట్ బ్యాక్ కింద మనం చెప్తా ఉంటాం. ఇప్పుడు హెడ్లైన్స్ చూసాం అనుకోండి, వాళ్ళ టీసీఎస్ మిస్సెస్ ఎస్టిమేట్స్ అంటే జనరల్గా మనకు అర్థం చేసుకోకపోతే కూడా ఏదో నష్టాల్లో పడింది అనుకుంటాం. అది లాభాలు అనుకున్నంత పెరగకపోతే కూడా పెద్ద హెడ్లైన్స్ వేస్తారు. సో నథింగ్ ఈస్ టు బి వరీడ్ అబౌట్ దిస్ ఇంపోర్టెక్ టెక్నాలజీ కంపెనీస్, వచ్చి కంగారు పడాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఎప్పుడు కూడా హిస్టారికల్గా చూస్తే వసంత్ గారు, మార్కెట్లో అంటే ఈ టెక్నాలజీ మేజర్స్ కానీ ఎనీథింగ్ టెక్నాలజీ అనే కదా, ఎన్ని పెద్ద కంపెనీలు అయినా కనుక బాగా తక్కువలో ఉన్నప్పుడు కనుక లాంగ్ టర్మ్ కొనుక్కునే వాళ్ళు నిజంగా అలాంటి కంపెనీలు కొనుక్కుని అంటే యాడ్వర్సిటీలో కొనుక్కుని ఉంచుకుంటే బోల్డంత మల్టీబ్యాగర్స్ అవుతాయి. సో ఐ హ్యావ్ నథింగ్ టు బి వరీడ్. విప్రో కానీ, హెచ్సిఎల్ కానీ, టెక్ మహీంద్రా కానీ, లేకపోతే ఎంఫోసిస్ కానివ్వండి, ఇట్లా ఏ కంపెనీలు చూసినా కూడా ఇట్ ఈస్ వెరీ అన్లైక్లీ టు బి టూ నెగిటివ్ ఉండవు. అంటే అన్నిటికన్నా ముందు కార్పొరేట్ గవర్నెన్స్ బాగా ఉండే కంపెనీల్లో ఓవర్ నైట్ చేంజ్ వచ్చే అవకాశం లేదు, బిజినెస్ ఎన్వైరాన్మెంట్ మారదు. సో ఐఎమ్ నాట్ వరీడ్. ఓవరాల్గా పైగా ఒకటే గుర్తు, మనకి అన్ని కంపెనీలు కలిపి ఇచ్చిన ట్యాక్స్ కలెక్షన్స్ బాగున్నప్పుడు ఇన్ని ఇండస్ట్రీలు ఉన్నటువంటి మార్కెట్లో ఒక సెక్టర్లో హెడ్విండ్స్ ఉండి ఇప్పుడు కొద్దిగా సెట్ బ్యాక్ ఉంటే దాని గురించి కంగారు పట్టడం, ఆలోచించడం నాకు అంత ప్రస్తుతం అనిపించట్లేదు. సో ఇప్పటిదాకా 25 కంపెనీస్ యూటిలైజ్ చేసేయండి రిజల్ట్స్, నేను మొత్తం అన్ని నైకి డేటా ఉంది. అందులో 16 కంపెనీస్ ప్రాఫిట్లు పెంచుకున్నాయి. కాకపోతే ఇక్కడ రిమార్కబుల్గా చూడాల్సింది ఏంటంటే పెంచుకున్న ఏమో కొద్దిగానే ఉన్నాయి, 2%, తగ్గించుకున్నాయి కూడా 2%. అంటే ఇప్పటి వరకు చూస్తే మాత్రం నెక్ టు నెక్ లాగా వెళ్ళిపోతున్నాయి గ్రోత్ ఫాలో. ఆ 16% వైజ్ ఎక్కువ ఉన్నా కానీ పెద్దగా పెరగలేదు. ఇది కాంట్రరీ టు ద బయాన్సీ షోన్ ఇన్ ట్యాక్స్ ఎస్టిమేట్. అంటే అర్థం ఏంటి, ఏ కంపెనీలు అయితే ముందు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాయో దానిలో పెద్దగా ఫేవరబుల్గా రావు, దాంతో మార్కెట్లో పెద్దగా స్పీడ్ రాదు, ఇన్వెస్టర్స్లో పెద్ద హుషారు రాదు. అంత మాత్రాన అవకాశాలు లేవంటే కాదు. ఇండియాకి ఎప్పుడు కూడా ట్యాక్సేషన్ పెరిగింది కాబట్టి ప్రాఫిట్ ఖచ్చితంగా పెరిగాయి కార్పొరేట్ సెక్టర్లో. అంటే రాబోయే రోజుల్లో వచ్చే రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి కాబట్టి అప్పుడు అందుకుంటుంది. సో ఇవాళ రోజున ఇప్పుడు కుటుంబరావు గారు చెప్పినట్లుగా స్టే ఇన్వెస్టెడ్ ఈస్ ద రైట్ వర్డ్. ఇందులోంచి బయటికి దూకి పారిపోవాల్సిన సమయం కానే కాదు. ఎంత కొనుక్కోవాలి, ఎప్పుడు కొనుక్కోవాలి, ఏ సెక్టర్లో కొనుక్కోవాలంటే త్రూ అయిన విన్నర్స్లో కొనుక్కుందాం. కాబట్టి ప్రస్తుతానికి ఐటీ సెక్టర్లో ట్రేడింగ్ కోసం లేదా 3 నెలలు 6 నెలలు ఉంచుకుందాం అనుకుంటే కొనుక్కోవడానికి భయపడాలేమో, కానీ సంవత్సరాలు సరే కొనుక్కుందాం అంటే టీసీఎస్, ఇన్ఫోసిస్ ఆర్ లుకింగ్ వెరీ గుడ్ ఫర్ మీ. ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా టీసీఎస్ అయితే 32% స్కోప్ ఉంది ఫెయిర్ వాల్యూకి. సో ఐ హావ్ అబ్సల్యూట్లీ నథింగ్ అగెన్స్ట్ టెక్నాలజీ సెక్టర్, బట్ దానికన్నా మంచి సెక్టర్స్ గ్యారంటీగా ఎమర్జ్ అవబోతున్నాయి. రిజల్ట్స్ వచ్చినా తెలుస్తాయి కాబట్టి స్పెక్యులేట్ చేసే బాగుంటాయేమో అనుకునేదైనా నేను చేయలేను. ఇంకొకటి, ఇవాళ కొద్దిగా నేను మీ ప్రోగ్రామ్లో లేట్గా జాయిన్ అవడం జరిగింది, ఐఎమ్ వెరీ సారీ, బికాస్ ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ద టైమ్ టు లుక్ అట్ ద న్యూస్ పేపర్. సో మిగతా మీడియా మాట్లాడడానికి నా దగ్గర దేర్ నో సబ్స్టెన్స్. లేదు, మీరు న్యూస్ పేపర్స్ చూడాల్సిన అవసరం లేదు, ఏదైనా అలా అలవోకగా మాట్లాడగలరు. నాకు బాగా గుర్తు ప్రసాద్ గారిని ఈ విషయం నేను గతంలో చెప్పాను. ఆయన మీరు రోజు రండి ప్రోగ్రామ్కి అని ఒక కొన్ని సంవత్సరాల క్రితం అడిగితే నేను ఈ మార్కెట్ రోజు చూడండి, రోజు చూసి ప్రతిరోజు మూమెంట్స్ గురించి మాట్లాడే స్థాయి సామర్థ్యం నాకు లేదని చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన చూస్తే ఆయన ఎంతగా అప్డేట్ చేస్తున్నారంటే డైలీ ఆయన ప్రోగ్రామ్లు పార్టిసిపేట్ చేసే విధంగా మార్చుకున్నారు. అసలు ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు అండి, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ వేర్ వీ కెన్ టేక్ సమ్ ఇన్స్పిరేషన్. మనం ప్రతిరోజు మాట్లాడలేను అన్న ఆయన ఇవాళ ప్రతిరోజు మాట్లాడే స్థాయికి వచ్చారు. అదేమీ ఆయన ఎప్పుడో 25 ఏళ్ళ క్రితం చెప్పలేదు.
ఒక 10-15 సంవత్సరాల క్రితం నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడన్నా వచ్చి వెళ్తానులేండి అని చెప్పిన మనిషి ఇవాళ ప్రతిరోజు మాట్లాడే స్థాయికి ఆయన ఆయన అప్డేట్ చేసుకోవటం, ఇదంతా కూడా మనం మనల్ని మనం ఎప్పటికప్పుడు ఎలా తీర్చిదిద్దుకోవాలి మార్చుకోవాలి అనే అంశానికి ఎగ్జాంపుల్స్ అన్నమాట. రాజేంద్ర గారు, ఏ విధంగా ట్రేడ్ చేయాలి ఈ శుక్రవారం? ఐ థింక్ నిఫ్టీ వరకు చూస్తే కనుక ఇట్స్ డైరెక్షన్ లెస్ అండి ఇంకా కూడా, ఎందుకంటే మనకి ఆల్టర్నేట్ బై సెల్ తోటే మార్కెట్ మూవ్ అవుతాం చూస్తున్నాం. సో ఇందాక ఇనిషియల్లీ మీరు చెప్పినట్టు బిగ్ డాడీ వాజ్ ద బిగ్ బిగ్ సపోర్టర్ ఫర్ నిఫ్టీ నిన్న, దాంతోపాటు ఆటో కాంపోనెంట్స్ కూడా. సో రిలయన్స్ లో వన్ అబ్జర్వేషన్ ఏంటంటే కనుక మొన్నటి బార్ ఏదైతే చూసామో సిమిలర్ కైండ్ ఆఫ్ బార్ వచ్చింది. వాట్ వీఆర్ టాకింగ్ ఈస్ ఓపెన్ అండ్ లో ఆర్ సేమ్, హై అండ్ క్లోజ్ ఆర్ సేమ్. సో సెకండ్ కాన్సిక్యూటివ్ డే అండ్ 2575 నుంచి ఆల్మోస్ట్ 2720 దగ్గర క్లోజ్ అవుట్ చేసాం. సో 140 రూపీస్ మోర్ రిలయన్స్ అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. అండ్ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ వచ్చినప్పుడు జనరల్ ఇలాంటి మూవ్స్ వస్తాయి, బట్ ఇక్కడ వాల్యూమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో యావరేజ్ వాల్యూమ్ రిలయన్స్ లో 30-40 లాక్స్ అయ్యేది పర్ డే, మొన్నటి వాల్యూమ్ చూస్తే 56 లాక్స్, నిన్న వాల్యూమ్ చూస్తే 1.2 క్రోర్స్ వాల్యూమ్ అయింది. దట్ మీన్స్ వెరీ వెరీ స్ట్రాంగ్ హ్యాండ్స్ హావ్ గాట్ ఇన్ టు ద స్టాక్ అని చెప్పొచ్చు. మేబీ ఇక్కడ నుంచి రిలయన్స్ 28-50-29 మళ్ళా ఇంతకుముందు జియో స్ప్రిడ్ చేయకముందు ఏదైతే ప్రైస్ చూసామో అది రీవిజిట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. అఫ్ కోర్స్ మార్కెట్ లో రియాక్షన్స్ అనేవి ఉంటాయి, ఒక సెక్టర్ పర్ఫామ్ చేసినప్పుడు రిలయన్స్ కూడా వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో వెయిట్ ఫర్ దట్ అని చెప్తాను. నౌ ఐ థింక్ 2756 ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్ అండ్ స్వింగ్ లో ఇస్ 2525. సో దట్ వుడ్ బి ఎ వెరీ వెరీ గుడ్ డిమాండ్ జోన్ గా చెప్పుకోవచ్చు. ఇక నేను అదర్ కాంపోనెంట్స్ లో చూస్తే కనుక హీరో మోటార్ ఒక 4.5-5% పెరగటం చేసాం, అదేవిధంగా బజాజ్ ఆటో ఏదైతే బైబ్యాక్ అనౌన్స్ చేశారో అగైన్ నేను ఒక 3% పెరగటం చేసాం. నేను డ్రాగ్ చేసిన కాంపోనెంట్స్ ఏవి అంటే కనుక ఐ థింక్ ఇన్ఫీ, డాక్టర్ రెడ్డి ఇవన్నీ కూడా ది డ్రాగ్. సో ఈ రోజు ప్రాబ్లీ ఇన్ఫీ మైట్ రియాక్ట్ టు ద రిజల్ట్స్. మేబీ అప్పర్ సైడ్ మనం చూసుకుంటే కనుక మొన్నటి స్వింగ్ లో వుడ్ యాక్ట్ యాజ్ ఏ ఫస్ట్ రెసిస్టెన్స్. సో అది బ్రీచ్ అయింది అంటే కనుక ఐ థింక్ ఇట్ విల్ క్రాస్ అప్ టు మేబీ 1670 కూడా. సో మొన్నటి స్వింగ్ హైస్ వాస్ 1593, అంటే ఇక్కడ నుంచి కూడా 120-105 రూపీస్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో నా ఉద్దేశంలో 1593 పైన కపుల్ ఆఫ్ డేస్ క్లోజ్ అయింది అంటే కనుక 1670 లెవెల్ ఓపెన్ అవుతుంది. అదర్వైజ్ ఇన్ఫీ ప్రెటీ మచ్ ఇట్ హాస్ మేడ్ ఏ సమ్ బాటమ్ అని చెప్పొచ్చు లాస్ట్ 2-3 మంత్స్ లో కూడా. అండ్ 200 మూవింగ్ యావరేజ్ కూడా 1445 దగ్గర మనకు కనపడుతుంది. అదేవిధంగా నిఫ్టీ మనం చూస్తే నేను అగైన్ ఒక డోజీ ఫార్మేషన్ రావటం చూసాం. రేంజ్ అనేది ఇంకా షిఫ్ట్ అవ్వలేదు బికాస్ 20-డే మూవింగ్ యావరేజ్ నా ఇట్ హాస్ క్రాల్డ్ అప్ టు 21418. సో 21418 కిందనే దెర్ వుడ్ బి సమ్ యాక్షన్, అదర్వైజ్ ప్రాబ్లీ 21,000 స్వింగ్ హై ఏదైతే ఉందో 21,749 అది దాటితేనే మేబీ న్యూ హై ఏదైతే ఉందో 21,840 ఆర్ మేబీ 22,000 కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ మొన్నట్ ఎక్స్పైరీ తర్వాత అగైన్ ఏ డోజీ బార్. సో నిన్ను చూస్తే కనుక ఇట్ క్లోజ్ బిలో 20-డే మూవింగ్ యావరేజ్. ఇనిషియలీ 47,662 వెళ్ళినప్పటికీ ఒక 200 పాయింట్స్ కిందనే క్లోజ్ అవుట్ అని చూసాం. సో స్టిల్ బ్యాంక్ నిఫ్టీలో దెర్ ఇస్ నో ట్రేడ్ అని చెప్పొచ్చు అన్లెస్ ఇట్ కమ్స్ టు 47,000, అంటే ఇక్కడ నుంచి 300-400 పాయింట్స్ పడితే అప్పుడు ఒక 200 పాయింట్స్ రిస్క్ టు రివార్డ్ అనేది ఉంటుంది. అండ్ ఎఫ్ఎండ్ఎఫ్ స్పేస్ లో ఐ థింక్ అందరికి తెలిసిందే ప్రాబ్లీ పాలీక్యాబ్ ఎలా పడిందో. సో దట్స్ వాట్ పీపుల్ సే, షేర్ ప్రైస్ పెరిగినప్పుడు స్టెప్స్ మీద వెళ్తూ ఉంటుంది, పడినప్పుడు ఇట్ కమ్స్ డౌన్ ఇన్ ద లిఫ్ట్ అనేది. సో దట్స్ వాట్ వీ హావ్ సీన్ ఇన్ పాలీక్యాబ్. 3410 నుంచి 5700 వరకు వితిన్ 8 మంత్స్ పెరగటం చేసాం, అండ్ 5300 నుంచి 3800 వితిన్ 2 డేస్ రావటం చేసాం, అండ్ దట్ టు హ్యూజ్ వాల్యూమ్. సో ఇంత బ్యాడ్ న్యూస్ వచ్చినాక ఇంత పడినప్పుడు హూ హాస్ బాట్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ అగైన్. సో ఇఫ్ ఇట్ ఈస్ అ స్పెక్యులేటివ్ బైయింగ్, ఐ థింక్ ప్రాబ్లీ స్టాక్ విల్ కమ్ డౌన్ అగైన్, ఎందుకంటే దీని యావరేజ్ వాల్యూమ్ అయ్యేది మనకి 2 లాక్ 3 లాక్ అయ్యేది. నేను ఆల్మోస్ట్ 101.8 క్రోర్స్ వాల్యూమ్ అవుట్ అని చూసాం. సో ఒకవేళ స్ట్రాంగ్ హ్యాండ్స్ పడింది కొన్నారు అంటే కనుక ఇట్ మైట్ పుల్ బ్యాక్, అదర్వైజ్ ప్రాబలీ ఐ థింక్ ఇట్ కెన్ డిప్ ఫర్దర్. ఏదైనప్పటికీ 45-59 పైననే అగైన్ దెర్ వుడ్ బి స్ట్రెంగ్త్ టు ద స్టాక్, దట్ ఈస్ 200 డే మూవింగ్ యావరేజ్. అఫ్ కోర్స్ 3491 ఏదైతే ఉందో ప్రాబ్లీ దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ వెరీ షార్ట్ టర్మ్ సపోర్ట్. సో అక్కడ మేబీ ఆప్షన్ రూట్ లో సంబడి క్యాన్ టేక్ రిస్క్ ఆఫ్ అబౌట్ 200-300 పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. ఇక మనం చూస్తే కనుక అదర్ కాంపోనెంట్స్ లో హిందుస్థాన్ కాపర్ కానీ GMDC ఇవన్నీ కూడా కొద్దిగా కరెక్ట్ అవుట్ అని చూసాం. అండ్ క్యాష్ సెగ్మెంట్ లో నేను నాకు కేఈఎస్ గివింగ్ ఆపర్చునిటీ, నేను ఇనిషియల్లీ కూడా మనం చెప్పడం జరిగింది ప్రాబ్లీ వన్ స్టాక్ బ్యాడ్ న్యూస్ తోటి అదర్ సెక్టర్స్ గుడ్ స్టాక్స్ పడినప్పుడు వన్ షుడ్ ట్రై టు బై అని. ఇన్ఫాక్ట్ ఇంట్రాడే లోనే 3-4% అప్ మోర్ అవటం చూసాం. ఇన్ కేస్ పాలీక్యాబ్ పడి కేఈఏ ఇంకా ఫర్దర్ గా 2750 వస్తే కనుక ఇట్ విల్ ఆస్ ఫర్ ఎ బై, యూనో 2-3 మంత్స్ వీ ఉండవు. అండ్ అదర్ స్టాక్స్ మనం చూస్తే కనుక ఐరన్ ఓర్ ప్రైజెస్ పడ్డాయని ఇప్పుడు అన్నట్టు GMDC అండ్
ఎన్ఎండిసి కూడా కొద్దిగా రియాక్ట్ అవటం చూసాం. నిన్న బ్రైట్ స్పాట్ ఇస్ అగైన్ చెన్నై పెట్రో, సో ఆల్మోస్ట్ 16% పెరగటం చూసాం. సో వన్ మోర్ న్యూ హై ఆ ప్రైస్ లో రావటం చూసాం. వాల్యూమ్ కూడా ఐ థింక్ ఇట్ హాస్ క్రాస్ 1 crore నిన్న. సో యావరేజ్ వాల్యూమ్ ఇది కూడా 5 to 10 lakhs అయ్యింది. అదేవిధంగా సువెన్ లైఫ్ మొన్న మన షోలో చెప్పడం జరిగింది, 102 ఎప్పుడైతే బ్రేక్అవుట్ వచ్చిందో ఆల్ టైమ్ హై వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని. విత్ ఇన్ 3 డేస్ ఇట్ హాస్ కమ్ టు 100 ఆల్ టైమ్ హై, 116.90 ఏదైతే ప్రీవియస్ హై ఉందో ఇట్ హాస్ క్రాస్ దట్ అండ్ క్లోజ్డ్ అబౌవ్ దట్ 120 దగ్గర. ఇంటర్డే 126 దాకా పెడతాం చూసాం. అలా ప్రాబ్లీ ఎక్కడైతే బ్రేక్అవుట్స్ వచ్చాయో వెరీ క్విక్ ట్రేడ్స్ మనకు దొరుకుతున్నాయి. అదేవిధంగా మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు కూడా మేబీ సపోర్ట్ పాయింట్స్ వచ్చినా కూడా ఐ థింక్ దేర్ ఆర్ సమ్ ఆపర్చునిటీస్. అండ్ ఆ స్పేస్ లో ప్రాబ్లీ ఐ థింక్ వీ షుడ్ లుక్ ఎట్ TV18, ఎందుకంటే నెట్వర్క్ 18 ద వే ఇట్ ఈస్ గోయింగ్ అప్ TV18 హ్యాస్ టు ఫాలో సమ్వేర్. సో డోంట్ బై అగ్రెసివ్లీ, ఎందుకంటే నెట్వర్క్ 18 ఆల్ టైమ్ 2011 హైస్ 168 వెళ్ళే ఛాన్సెస్ అయితే కనపడుతుంది, బట్ 132-133 దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. సో ఇట్ మై కరెక్ట్ టు 120 ఆర్ 114 ఆల్సో. సో అది వచ్చినప్పుడు మేబీ TV18 అరౌండ్ 56-58 వస్తుంది, కాబట్టి వాచ్ లిస్ట్ లో పెట్టుకుని వన్ షుడ్ ట్రై టు బై దట్. దేర్ ఈస్ ఎన్ ఆర్బిట్రేజ్ మెజర్ గ్యాప్ కూడా కనిపిస్తుంది. 172 TV18 షేర్లకి 100 నెట్వర్క్ 18 షేర్లు వస్తాయి. ఆ విధంగా చూసినప్పుడు నెట్వర్క్ 18కి అనుగుణంగా TV18 షేర్ ప్రైస్ పెరగలేదు, కాబట్టి TV18లో కొంత గ్యాప్ కనిపిస్తుంది. మేబీ ఆ గ్యాప్ ఫిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మార్కెట్స్ ఆర్ ఆల్వేస్ ఇంటెలిజెంట్ అండి. నిన్న ఇన్ఫోసిస్ చివరి నిమిషంలో చకచక 20 రూపాయలు పెరిగింది. అక్కడ ఎవరికో రిజల్ట్ బాగుంటుంది అన్న అంచనా వచ్చి ఉండొచ్చు, లేదా ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అలాగే మనకు చిన్న కంపెనీలో ఒక క్యాప్షన్ నిన్న సడన్లీ 273 అయిపోయింది, రిజల్ట్ బాగుంటుంది అనే అంచనాను అంతమించి ఏముంటుంది. క్యాప్షన్లో దేర్ ఇస్ నో న్యూస్ అండ్ అఫ్కోర్స్ వాల్యూమ్స్ చాలా థిన్గా జరుగుతాయి, బట్ ఫర్ దట్ లిక్విడిటీ నిన్న ఆ స్టాక్ ప్రైస్ భారీగా పెరగటం చూసాం. 4-5% నార్మల్గా ఇంత మూవ్స్ రేర్గా వస్తూ ఉంటాయి, ఓన్లీ రిజల్ట్ తర్వాత వచ్చే మూవ్ కాస్త ముందే వచ్చింది. ఇలా మార్కెట్లో ఇంటెలిజెంట్ మూవ్స్ అనేది మనం ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాం. నేను ఇందాక రాజేంద్ర గారు చెప్పిన దానిలో కేబుల్స్ అండ్ వైర్స్ FMEG ఈ సెగ్మెంట్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు పాలీక్యాబ్లో ఏదో జరిగింది కదా అని చెప్పేసి పాలీక్యాబ్ ప్రొడక్ట్స్ని ఎవరు కొంటాం ఆపేయారు మార్కెట్లో జనం. ఎలక్ట్రీషియన్లకి వాళ్ళే డిసైడ్ చేసేది, మన ఎలక్ట్రీషియన్నే మనం ఏది కొనాలనేది డిసైడ్ చేస్తారు. సో ఎలక్ట్రీషియన్కి పాలీక్యాబ్ మీద ఐటీ రైడ్లు జరిగాయి, ఇదంతా సంబంధం లేదు. అండ్ వాళ్ళ బిజినెస్ యాజ్ యూజువల్గా జరుగుతూనే ఉంటుంది. సో డెఫినెట్లీ పాలీక్యాబ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వాల్యూ బై అవుతుంది. అలాగే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాత్రం ఈ కౌంటర్ నుంచి బహుశా కేఈఏ లాంటి వాటికి, అలాగే హ్యావెల్స్ లాంటి కౌంటర్స్కి, ఆర్ఆర్ కేబుల్ లాంటి కౌంటర్స్కి మారే అవకాశం ఉంది. కాబట్టి ఆ స్టాక్స్లో ఒక ఎప్రిసియేషన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందాక రాజేంద్ర గారు చెప్పినట్లుగా బ్రేక్ తీసుకుందాం. ప్రీ ఓపెన్ ట్రేడ్లో టీసీఎస్ షేర్ ప్రైస్ 3% పెరిగింది, అలాగే ఇన్ఫోసిస్ 4.5% పెరిగింది. సో ఇన్ఫోసిస్ సంబంధించి బ్రోకింగ్ కంపెనీస్ ఇప్పుడు 1500 టు ఎనీవేర్ బిట్వీన్ 1500 to 1740 టార్గెట్ ఇచ్చారు. సో మేబీ ఆ టార్గెట్స్ దిశగా ఇక స్టాక్ ప్రైస్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వాళ్ళు ఏవైతే మనం మార్నింగ్ స్టాక్స్ గురించి మాట్లాడుకున్నామో, బీఈపీఎల్, బ్యాజల్ ఇంజనీరింగ్, బ్యాజల్ ప్రాజెక్ట్స్, ఇటువంటివన్నీ కూడా ప్రీ ఓపెన్ ట్రేడ్లో పాజిటివ్గా కనిపిస్తున్నాయి. అండ్ మరొక వార్డ్ విజార్డ్ క్రాంతిగారి షేర్ ఇది కూడా ఇవాళ 90 రూపీస్ పైన మనకు కనిపించే అవకాశం కనిపిస్తుంది. ప్రీ ఓపెన్ ట్రేడ్లో ఆ ట్రేడ్స్ జరిగాయి కొన్ని ఆ ప్రైస్ దగ్గర చూద్దాం. ఓకే, ఇక కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ తీసుకున్నాం. హలో కర్నూల్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, హ్యాపీ సంక్రాంతి సార్. మీకు కూడా హ్యాపీ సంక్రాంతి. అడగండి శ్రీధర్. ఐఆర్బి జిఎంఆర్ ఇన్ఫ్రా ఎక్కెలి గ్యాస్ కోర్టు లాంగ్ టర్మ్ బై చేయాలనుకున్నాను సార్. ఐఆర్బి జిఆర్ జిఎంఆర్ ఇన్ఫ్రా ఇంకోటి ఏదన్నారు? హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్. హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్, ఓకే. లాంగ్ టర్మ్ బై చేయాలనుకున్నాను సార్. ఐఆర్బి జిఎంఆర్ హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్. అంటే హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్ అయితే మాత్రం ఇట్ కరెంట్ లెవెల్స్ లోగా అక్యుములేట్ చేయమంటానండి. తో హైపీ స్టాక్ అయినా కూడా అనమాట, రీసెంట్ టేక్ ఓవర్స్ ఇవన్నీ ఎక్విషన్స్ అన్ని అయిపోయిన తర్వాత కాస్త స్టెబిలైజ్ అవుతుంది కంపెనీ. బట్ ట్రేడింగ్ స్టాక్ షుడ్ బి అరౌండ్ 535 అట్లా ట్రేడింగ్ స్టాక్ పెట్టుకుని బై చేయమంటాను. అండ్ ఏదైనా సరే ఈ టైం అప్పుడు స్టాక్స్ కొనేటప్పుడు Q3 రిజల్ట్ చూసి స్టడీ చేసి ఆ తర్వాతే బై చేయటం బెటర్ అంటాను. ఎందుకంటే ఇప్పుడు ఐఆర్బి లాంటి స్టాక్ బేసికల్లీ ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవే టోల్ రెవెన్యూ కానీ ఇవన్నీ ఫిగర్స్ ఎట్లా వస్తున్నాయి ఏంటనేది చూసేదనమాట బై చేయటం బెటర్. స్టాక్ 52 week high దగ్గర ఉంది, ఇట్స్ నాట్ ఏ చీప్ స్టాక్ నౌ.
మరి ఇన్ఫ్రా స్టాక్ అనమాట, దట్ టు టోల్ బేస్డ్ రెవెన్యూ ఎక్కువ ఉన్న స్టాక్ 78 పిఈ దగ్గర ఉంది, కాబట్టి కాస్త కాషన్ కూడా అవసరం చూడాలన్నమాట. కాబట్టి జిఎంఆర్ ఇన్ఫ్రా అంటాము, డెఫినెట్లీ రీస్ట్రక్చర్ అవుతుంది కంపెనీని అనమాట, బిజినెస్ మోడల్ మారుస్తుంది కూడా, డెట్ తగ్గించుకుంటుంది కాబట్టి 100 క్రాస్ అవుతుందని అనుకుంటున్నాను. కాబట్టి డిక్లైన్స్ లోనే బై చేయమంట, అది కూడా స్టాక్ 50 కి క్లోజర్ గా వచ్చింది ఇప్పుడు, 85 దగ్గర ఉంది. కాబట్టి బై చేసేటప్పుడు ఇన్ ట్రాంచెస్ కొనండి, కానీ ఒకసారి కొనద్దు అని కూడా అంటారు. ఓకే, టార్క్ ప్రాజెక్ట్స్ మనం అనుకున్నాం, ఇందాక 4000 crores రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ లాంచ్ చేస్తుంది కొత్తది అని, దానికి అనుగుణంగానే వాళ్ళ 4.5% పెరిగి కనిపిస్తుంది ప్రీ ఓపెన్ ట్రేడ్లో టార్క్. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. హలో సార్, అడగండి, వినిపిస్తుంది. నేను మనోహర్ ఖమ్మం నుంచి చేస్తున్నాను సార్. ఏంటి మీ ప్రశ్న? సో ఎస్డిబిఎల్, జిఎం బ్రేవరీ సార్, రెండు స్టాక్ 15% అరౌండ్ లాస్ లో ఉన్నాయి. ఓకే, రెయిన్ కూడా అలానే ఉంది. ఈ మూడు హోల్డ్ చేస్తా, ఇంకొన్ని యాడ్ చేస్తా. మూడో స్టాక్ ఏదన్నారు? రెయిన్ ఇండస్ట్రీస్. రెయిన్ ఇండస్ట్రీస్. ఓకే, అంటే ఏంటి ప్రసాద్ గారు, ఎస్డిబిఎల్, జిఎం బ్రేవరీస్ బాగా డిసప్పాయింట్ చేశాయి అమాంగ్ ది లిక్కర్ ప్యాక్. జిఎం బ్రేవరీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేసి పెద్దగా బాగాలేవండి. యాక్చువల్ గా న్యూ ఇయర్ సీజన్ లో బ్రహ్మాండంగా ఉండాల్సిన టైంలో కూడా పెద్దగా బ్రహ్మాండంగా లేవు, కానీ పలానే బ్యాడ్ గా ఉన్నాయా, కంగారు పడాల్సిన విషయం ఉందా అంటే ఏమీ లేదు. అందులో ఏ కంపెనీ కూడా మార్జిన్స్ విపరీతంగా పెరిగిపోయి అక్కడే నిలబడటం అనేది సాధ్యం కాదు. సో లాంగ్ యాజ్ టోటల్ సేల్స్ పెరుగుతూ ప్రాఫిట్లు కనుక కొద్దిగా 5-10% కన్నా ఎక్కువ కనుక మార్జిన్ లో కాంట్రాక్షన్ రాకపోతే ఎవరు కంగారు పడకూడదు. యూ షుడ్ గివ్ సమ్ టైమ్ టు దట్ కంపెనీ. దాని ప్రకారం నాలుగు ప్రకారం రిజల్ట్స్ కూడా వచ్చిన తర్వాత చూస్తే ప్రమోటర్స్ ఇంటాక్ట్ ఉన్నారు, వాళ్ళ స్టే అంతా 74% చిల్లర ఉంది, అట్లాగే ఉంచారు. సో దే హ్యావ్ సో మచ్ ఫెయిత్ ఇన్ ఆ కంపెనీ, ఐ హ్యావ్ సమ్ ఫెయిత్ ఇన్ అదర్ కంపెనీ. కాకపోతే ఒకటే, ఫెయిర్ వాల్యూ ఈజ్ రిడ్యూస్ బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ స్లైట్లీ కాంప్రమైజ్ వర్కింగ్. 765 ఇస్ ద ఫెయిర్ వాల్యూ, అందువల్ల నేను ఇంక ఎక్కువ రోజులు ఉంచుకోమని చెప్పడానికి దేని చాలు. ఇంకోటి సోమ్ డిస్టిల్లరీస్ అన్నట్టున్నారు ఆయన. సోమ్ డిస్టిల్లరీస్ లో అయితే ప్రస్తుతానికి ఇంకా డిసెంబర్ రిజల్ట్స్ రాలేదు, సెప్టెంబర్ రిజల్ట్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం 400 దాటితేనే దాని గురించి చూడాలి, అదర్వైజ్ హీ నీడ్ నాట్ వరీ. కానీ ఐ డోంట్ నో వై హీఈస్ గెటింగ్ ఓన్లీ ఇన్ టు డిస్టిల్లరీ స్టాక్స్ అన్లెస్ చాలా ఉండి అందులో కొన్నేమని అడిగి తప్పితే. ఫోకస్ ఇన్ టు వన్ ఇండస్ట్రీ ఈస్ ఆల్వేస్ ఎ బ్యాడ్ ఐడియా. మూడో స్టాక్ కుటుంబరావు గారు, మూడో స్టాక్ ఏదో చెప్పారు ఆయన? ఎందుకంటే రిజల్ట్స్ కూడా ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ రావట్లేదు, అలాది క్యాల్సినేటెడ్ కోక్ రేట్ కూడా తక్కువ ఉన్నాయి. అయితే సిమెంట్ డివిజన్ కాస్త బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తుంది థర్డ్ క్వార్టర్ లో అన్నారు, కాబట్టి కరెంట్ లో లెవెల్స్ లో మాత్రం అమ్మద్దు అని చెప్పేసి అని అంటాను. 140 షుడ్ బి ద స్టాప్ లాస్ అనమాట, అరౌండ్ 150-151 దగ్గర ఉంది, హోల్డ్ చేయమని చెప్పేసి అంటాను. మధ్య కంపెనీలో ఒకరితో నేను మాట్లాడడం జరిగింది, కొద్దిగా రా మెటీరియల్ ప్రైసెస్ పెరగటం ఇంపాక్ట్ చేస్తుందండి మార్జిన్స్ అన్న అభిప్రాయం ఆయన చెప్పడం జరిగింది. మేబీ రాబోయే రోజుల్లో మార్జిన్ ప్రెషర్స్ తగ్గితే కంపెనీ పెర్ఫామ్ చేయొచ్చు. రెయిన్ ఇండస్ట్రీస్ అంటే వసత్ గారు, రెయిన్ ఇండస్ట్రీస్ లో 22 డిసెంబర్ లో 7.5% నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఉంటే ఇప్పుడు 2% ఉంది. అంటే ఎంత ఎంత కాంప్రమైజ్ అయినా రా మెటీరియల్ కొద్దిగా తగ్గినా 3% కో ముక్కితే మూలితే 4% వస్తుంది. సో ఐ థింక్ the prospects do not look that bright for anybody to stay invested in rail industries. Okay, baga price aithe tagindi, but let us see results chusi management commentary unna tarvate decision teesukundam. Maro caller line lo unnaru. Hello, hello, namaste and adagandi. Sir, naa peru Santosh andi, nenu Tenal nundi phone chestunnanu. Arundi Tenal Santosh. సార్, నేను స్పార్క్ 200 షేర్లు 273.5 పైసలు తీసుకున్నాను సార్. ఇప్పుడు దాన్ని హోల్డ్ చేస్తే సెల్ చేస్తే అడుగుదామని ఫోన్ చేశాను సార్. ఎలా, ఎందుకు కొన్నారు మీరు 273లో స్పార్క్? 100 సార్. 100 సరే, ఎందుకు అప్పట్లో కొనాలని నిర్ణయం తీసుకున్నారు మీరు 273 రూపాయల్లో? అవును సార్. ఎలా కొన్నారు, ఎంతటి మీరు కొన్నారా, లేదు ఎవరైనా చెప్తే కొన్నారా? వేరే వాళ్ళు చెప్పారు సార్, వేరే వాళ్ళు మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు సార్ దాన్ని. వెరీ గుడ్, ముందుగా మీరేమన్నా సొంతంగా ఐడెంటిఫై చేశారా, కంగ్రాచులేట్ చేద్దాం అన్నాను. సరే, మీ ఫ్రెండ్స్కి కంగ్రాచులేషన్స్, మంచి టైంలో మీరు ఈ స్టాక్లో ఎంటర్ అయ్యారు. రాజేంద్ర గారు, ఇప్పుడు 385 అయింది సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ కంపెనీ స్పార్క్, 273లో కొన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు.
థింక్ పార్షల్ ప్రాఫిట్స్ ఇస్ బుక్ చేయడం ఇట్స్ వర్త్ అండి, ఎందుకంటే లాస్ట్ 10 డేస్ లోనే ఈ స్టాక్ 240 నుంచి అరౌండ్ 423 వెళ్ళి ఇప్పుడు కొద్ది కరెక్ట్ అయింది 385 దాకా. బట్ 30% ఐ వుడ్ అడ్వైజ్ టు బుక్ ప్రాఫిట్స్. అండ్ ప్రీవియస్ ఆల్ టైమ్ హై చూస్తే కనుక 2015 లో ఇట్ మేడ్ ఏ హై ఆఫ్ 593, సో అక్కడ ఐ షుడ్ బుక్ ఫుల్ ప్రాఫిట్స్ అనేది నా సజెషన్. ఇన్ఫ్యాక్ట్ అనుకున్నట్లుగానే ఐటీ ప్యాక్ లీడ్ చేస్తుంది లాభాలని, అఫ్ కోర్స్ బజాజ్ ఆటో, ఎన్ఈసి ఇలాంటివి కూడా ప్రాజెక్ట్ ఓపెన్, బట్ 2-3% గెయిన్స్ కనిపిస్తున్నాయి ఐటీ ప్యాక్లో. సెన్సెక్స్ 314 పాయింట్లు, నిఫ్టీ 84 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తూ 100 పాయింట్స్ లాభంతో ట్రేడ్ అవుతుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.4% పెరిగింది ఇన్ లైన్ విత్ ది నిఫ్టీ అండ్ సెన్సెక్స్. బట్ ఇన్ఫోసిస్ ఈజ్ అప్ 4.5%, 4.4%. మైక్రోటెక్ డెవలపర్స్ 3.1%. పాలీ క్యాబ్ పెరిగింది 2%. ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ కొద్దిగా పాజిటివ్గా ఓపెన్ అయింది. అలాగే ఐఆర్ఎఫ్సి, ఈ స్టాక్ మనం గతంలో మాట్లాడుకున్నాం, చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది గత 2 రోజులుగా, ఇవాళ కూడా 3% అప్. ఎంఫసిస్, జేకే లక్ష్మీ సిమెంట్స్, టీసీఎస్, సైంట్, వర్ధమాన్ టెక్స్టైల్స్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్, టెక్ మహీంద్రా, విప్రో, కోఫోర్జ్, ఇట్ ఈస్ ఐటీ డే క్లియర్లీ, బిర్లా సాఫ్ట్, మ్యాస్ టెక్, ఎల్టీఐ మైంట్రీ, హెచ్సిఎల్ టెక్, హ్యాపీయెస్ట్ మైండ్స్, ఇంజనీర్స్ ఇండియా, ఇవన్నీ. రాజేంద్ర గారు, టెలస్ వన్ ఐటీ స్టాక్ టు బై నౌ. ఐ థింక్ ఇట్ షుడ్ బి ఇన్ఫోసిస్ అండి, ఎందుకంటే ప్రీవియస్ హై అబౌవ్ ఇట్స్ ట్రేడింగ్, సో సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవాలి, ఎందుకంటే వీఆర్ బయింగ్ 5% హైయర్ కాబట్టి. సో ఇన్ఫీస్ ఏ బై ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ ఐ థింక్ 1672, బట్ ఈరోజు గ్యాప్ ఫిల్ చేసే ఛాన్సెస్ ఈజ్ ఆల్వేస్ దేర్, 15-20 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది, సో అది వన్ షుడ్ కీప్ ఇన్ మైండ్ అండ్ బై. ఈవెన్ మిడ్ క్యాప్ ఐటీ కూడా కొనుక్కోవచ్చు, లైక్ పర్సిస్టెంట్, హ్యాపీయెస్ట్ మైండ్స్, ఇటువంటి కౌంటర్స్ కూడా. ఓకే, లూజర్స్ లిస్ట్లో ఎలక్ట్రా ఉంది. ఈ స్టాక్ బాగా పెరిగింది ఈ మధ్య, ఇవాళ కరెక్ట్ అవుతుంది, 1% డౌన్. ఎఫ్ నైకా తగ్గింది, గ్లాండ్ ఫార్మా, సన్ ఫార్మా, రెయిన్బో చిల్డ్రన్, అలాగే కజారా సిరమిక్స్, భారతి ఎయిర్టెల్, ఎపిగ్రల్, అబాట్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, ఇలా మనకు లూజర్స్ లిస్ట్ కనిపిస్తుంది. బీఈపీఎల్ ఏ కంపెనీ అండి? గ్లాండ్ ఫార్మా మీద ఐటీ రైడ్ అట. ఏమిటి, ఏమైనా ఇంకా వివరాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఆల్రెడీ 2 డేస్ పైన అయిందండి, రాజుగారి పైన, ఇంటి పైన రైడ్ అండి, కంపెనీ పైన కాదండి. ఓకే, ఇంటి పైన రైడ్ అండి, రాజుగారి మీద రైడ్ అయింది, ప్రమోటర్స్ మీద. ఓకే, ఏం దాచిపెట్టారు ప్రమోటర్లు ఈ మధ్య, ఇలా దాచిపెట్టడం అనేది మనకు వరుసగా చూస్తున్నాం. ముంజల్తో స్టార్ట్ అయింది ఇది, తర్వాత పాలికాప్ ప్రమోటర్స్ మీద ఇటువంటి వచ్చాయి, ఇప్పుడు గ్లాండ్ ఫార్మా ప్రమోటర్స్ మీద. లెట్స్ సీ హౌ థింగ్స్ విల్ ఇవాల్వ్. ఇక మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఎన్ఎండిసి గురించి నరేష్ అడుగుతున్నారు. ఎన్ఎండిసి 450 రూపాయలు, 450 షేర్లు 224లో కొన్నారు. ఇప్పుడు మరి హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? ఏదండి ఎన్ఎండిసి? ఎన్ఎండిసి హోల్డ్ చేయమంటానండి. యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే పిఎస్యు స్టాక్స్ లో ఉన్న మొమెంటమ్ లో, ఎస్పెషల్లీ లో పిఈ ఉండి అండ్ కమిటెడ్ బిజినెస్, సింపుల్ బిజినెస్, లేదు ఎన్ఎండిసి ఓర్ ఎక్స్ట్రాక్ట్ చేయటం, అమ్మటం, డిమాండ్ ఉంటుంది, ప్రైజెస్ ఇంక్రీజ్ కూడా చేశారు లాస్ట్ 2 మంత్స్ కంటిన్యూస్ గా 1.5%, 2% ప్రైజెస్ ఇంక్రీజ్ చేశారు. డెఫినెట్లీ హోల్డ్. ఓకే, హోల్డ్ చేయండి. గోపీనాథ్ రైల్వే స్టాక్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారు పోర్ట్ఫోలియోలో. ఐఆర్ఎఫ్సి, ఆర్వీఎన్ఎల్, టిటాగర్ వ్యాగన్, ఐఆర్సిటీసీ, ఎయిర్కాన్, రైల్టెల్, వీటిలో ఏది మీ చాయిస్ అంటున్నారు? నా చాయిస్ ఈజ్ ఐఆర్ఎఫ్సి, ఎయిర్కాన్ అండి. అండ్ దీనికి ఇంకా మీరు ఒకటి యాడ్ చేసుకోవాలి, రైట్స్, ఇది కూడా చాలా చక్కగా పెర్ఫామ్ చేస్తుంది కంపెనీ. ప్రసాద్ గారు, మీ చాయిస్లు ఏమైనా ఉన్నాయా రైల్వే స్టాక్స్లో? లేవండి, నా లెక్క ప్రకారం మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రాఫిట్ బుకింగ్ జోన్లోను, ఆల్రెడీ ఓవర్ ప్రైస్ కనబడుతుంది, సో ఐ డోంట్ డేర్ టు బై రైల్వే స్టాక్స్. ఓకే, సరే. లాంగ్ టర్మ్ అవుట్లుక్, ఈ సెక్టర్ కొన్న పొటెన్షియల్ ఇవన్నీ చూస్తే మాత్రం ఇంకా స్టీల్ కొనుక్కోవచ్చు అనే అభిమానం. ఆఫ్కోర్స్ డిప్స్లో కొనండి, ఇవాళ కొనమని కాదు ఇవన్నీ చెప్తోంది. తర్వాత పూర్ణిమ లక్ష్మి అడుగుతున్నారు, నెస్లే ఉన్నాయి, నెస్లే 30 షేర్లు ఉన్నాయి ఆల్రెడీ, హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ ప్రైస్ రాయలేదు. అలాగే ఎస్జేవిఎన్ కొందాం అనుకుంటున్నారు. రాజేంద్ర గారు, నెస్లే టెక్నికల్గా ఎలా ఉంది? ప్రాఫిట్లో పోస్ట్ బోనస్ అది కరెక్ట్ అవటం చూసాం అండి, మంచి కరెక్షన్ వచ్చింది. ఇన్ఫాక్ట్ 2769 నుంచి నౌట్ ఇస్ ట్రేడింగ్ ఎట్ 2569, 10% కరెక్షన్ వచ్చింది. అండ్ ఒక మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది 2420 దగ్గర ఉంది, సో మేబీ ఇంకో 100 రూపీస్ పర్ సెకండ్ కైట్ విల్ కమ్ ఇన్ టు బై జోన్, డెఫినెట్లీ ఉన్న పొజిషన్ హోల్డ్ చేయొచ్చు. ఓకే, రైట్. సమ్ సెల్లింగ్ ఇన్ మిడ్ క్యాప్స్, అది కొద్దిగా మనకు కనిపిస్తున్న అంశం, జాగ్రత్తగా
గమనించండి. తర్వాత మెయిల్ చూద్దాం. రాజ్యలక్ష్మి, డిష్ టీవీ అట, 2000 షేర్లు ఉన్నాయి, 23 రూపాయలు కొన్నారు సుమారుగా, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? అమాంగ్ ది మీడియా ప్యాక్ చెప్పండి కుటుంబ గారు. ఓన్లీ అస్ ఎఫిషియంట్ టార్గెట్ అంతే కానీ అదర్వైజ్ ఫండమెంటల్స్ ఏం వారంట్ చేయదు అనమాట బిజినెస్, ఎందుకంటే లాస్ట్ మేకింగ్ అయితే మోస్ట్లీ టేక్ ఓవర్ అయిపోవచ్చు అనమాట, అందుకని చెప్పేసాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు కోర్ ప్రమోటర్ కూడా లేరు, ఆల్రెడీ వాళ్ళ ఈక్విటీ అంతా కూడా పోయింది. ఇదివరకు జీ గ్రూప్ వాళ్ళది ఈక్విటీ ఏదైతే ఉందో మొత్తం ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ కిందను లెండర్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. కాబట్టి నేను అనుకుంటాం ఎక్విషన్ అంటూ అయితే స్టాక్ ఈ ప్రైస్ నిలబడుతుంది, బట్ అదర్వైజ్ ఈ ప్రైస్ కూడా హై అని చెప్పేసి అంటాను. పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్, ఇందులో 50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారట శ్రీనివాస్. ఎనీ అండ్ ది రిస్ట్రిక్షన్స్ ఆన్ యుఎస్ ఇన్వెస్ట్మెంట్ స్టిల్ కంటిన్యూస్, వెదర్ విల్ ఇట్ కంటిన్యూ టు పెర్ఫామ్ లైక్ ఇన్ ది గతంలాగా పార్టిసిపేట్ చేస్తుందా లేదా పెర్ఫామ్ చేస్తుందా లేదా? ప్రసాద్ గారు చెప్పగలరా? పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఇస్ ద ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ దట్ ఈస్ అవైలబుల్ ఫర్ సబ్స్క్రిప్షన్ ఫర్ పబ్లిక్ నౌ బీయింగ్ ద టాప్ ర్యాంక్. మిగతా ఇంకా 4 ఉన్నాయండి దీనికన్నా పైన, కానీ ఆ 4 సబ్స్క్రిప్షన్ ఇస్ క్లోజ్డ్. ఎస్బీఐ స్మాల్ క్యాప్ అని లేకపోతే నిప్పన్ స్మాల్ క్యాప్ అని ఇవన్నీ మీరే ఎమర్జింగ్ బ్లూ చిప్ వాటన్నిటికీ క్లోజ్ చేసే సబ్స్క్రిప్షన్స్. సో దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ అవైలబుల్ విచ్ విల్ స్టే గుడ్ అకార్డింగ్ టు మీ. హీఈస్ ద రైట్ మ్యూచువల్ ఫండ్, హీ షుడ్ కంటిన్యూ టు ఇన్వెస్ట్ మోర్ మనీ ఆల్సో. ఓకే, ఓన్లీ మీరు రాశారు, ఏమని రాశారు మీరు? యుఎస్ వాళ్ళకి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయటం నిలిపివేశారు అని. అది అంత పెద్ద స్టాప్ ఫండ్ మీద ఏం పెర్ఫామ్ ప్రభావం చూపిస్తుంది? ఏమి ఉండదు. పోర్ట్ఫోలియోలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే ప్రభావం ఉంటుంది, కానీ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయా రావట్లేదా అనే దాని మీద ఎంతమాత్రం ఆధారపడదు, అది గమనించండి. తర్వాత జిఎండిసి నాగిరెడ్డి అడుగుతున్నారు, జిఎండిసి ఉన్నాయట, ప్రైస్ రాయాలి, మీరు ఏ ప్రైస్లో కొన్నారో, హోల్డర్స్ వెళ్ళంటే మీరు లాభంలో ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్పొచ్చు, లాస్లో ఉంటే ఆగండి అని చెప్పాల్సిన అవసరం ఉండొచ్చు. ఎనీవే రాజేంద్ర గారు, ఇందాక మీరు ఏదో మాట్లాడారు జిఎండిసి గురించి. ఏవైతే వరల్డ్ వైడ్ తగ్గుతున్నాయో వాటి ఇంపాక్ట్ ఉందండి, అదర్వైజ్ టెక్నికలీ స్టాక్ అయితే చాలా స్ట్రాంగ్ గానే ట్రేడ్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ 2.5 times పెరిగింది లాస్ట్ 3 to 4 months లో. ఒకవేళ తక్కువలో కొనుంటే పార్షియల్ ప్రాఫిట్స్ ఇస్ అడ్వైజ్. ఓకే, అంటే ఒక్కొక్కటి ఒకటి అండి. ఇది మినరల్స్ లో బాగా పెరిగొచ్చిన కంపెనీలో ఇది ఒకటి. అంటే 52 high తో పోలిస్తే 30 rupees తక్కువ ఉందేమో, కానీ దిస్ ఇస్ ద టైమ్ ఫర్ అస్ టు త్రో ద టవల్ ఇన్ అండ్ ఖచ్చితంగా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి నా ఒపీనియన్ ప్రకారం. ఓకే రైట్, ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన సమయం అని మన ప్రసాద్ గారు చెప్తున్నారు. రాజేంద్ర గారు ఏమో టెక్నికల్గా లేదు హోల్డ్ చేయొచ్చు అన్నట్లు చెప్పారు. ఓకే, సైంట్ గురించి అడుగుతున్నారు. కేపీఐటీ ఉన్నాయట రత్నారెడ్డి దగ్గర, ఆయన కొద్దిగా స్పెషలైజ్ చేశారట ఐటీ కంపెనీస్లో. సో ఇయర్ అండ్ డి స్పేస్లో సైంట్ ఒకటి ఉంది, ఇది నేను కొనుక్కోవచ్చు అని అడుగుతున్నారు. మీరు స్పెషలైజ్ చేస్తుంటే, మీరు రీసెర్చ్ చేస్తుంటే బహుశా మాకంటే మీకే కొన్ని విషయాలు ఎక్కువ తెలిసి ఉండొచ్చు. బట్ ఎనీవే సైంట్ డిక్లైన్స్ వచ్చినప్పుడు ఒక క్వాలిటీ కంపెనీ ఫ్రీ జేఏఎస్ అండ్ ఈఆర్ఎండి స్పేస్, సో డిక్లైన్స్ వచ్చినప్పుడు తీసుకోదగిన కంపెనీనే. ఓకే, కార్యక్రమాన్ని ఇక్కడితో ముగించి పీవైటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.